హే గాయ్స్, సో ఈరోజు మీకు ఒక అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఇది కూడా T215 ట్రైపాడ్ అనమాట. సో ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన అలాంటి వాళ్ళకి కానీ, సో ఎవరికైనా మంచి క్వాలిటీ ట్రైపాడ్ కావాలన్నా కానీ ఇది ఒక మంచి ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం దీన్ని. సో మీకు బాక్స్ అయితే రాస్తుంది అనమాట, అండ్ సైట్స్ చూసుకుంటే మీకు కొన్ని ఈ ట్రైపాడ్ ఫీచర్స్ అయితే రాస్తున్నాయి. ఇది నేను మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కోటి. సో ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి మొబైల్ హోల్డర్ అయితే ఒకటి వస్తుంది. సో ఇది మొబైల్ హోల్డర్ అనమాట. సో మీరు సపరేట్గా మొబైల్ హోల్డర్ అయితే కొనుక్కోనక్కర్లేదు, ఈ ట్రైపాడ్ మీ మొబైల్ ఫిక్స్ చేసి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఇలా బ్యాగ్ ఒకటి వస్తుంది అనమాట. సో మీకు ఇలాగ ట్రైపాడ్కి బ్యాగ్ అయితే ఒకటి వస్తుంది. సో మీరు ట్రైపాడ్ అక్కడికి క్యారీ చేసుకోవాలన్నా కూడా బ్యాగ్ అయితే సపరేట్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రైపాడ్ యొక్క ఆర్వ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఏంటని. సో ఇటు పక్క మీరు చూసుకుంటే ఫస్ట్ ఫోమ్ ఫినిష్ వచ్చి కోడాక్ అని రాస్తుంది, అండ్ కింద దీని మోడల్ నెంబర్ అయితే రాస్తుంది T215 అని. అండ్ నెక్స్ట్ కింద బూట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు రెగ్యులర్ ట్రైపాడ్స్లో ఫిక్స్డ్ బూట్స్ అయితే కాదనమాట. ఇవి 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు, అంటే మీరు ఏదైనా అన్ఈవెన్ సర్ఫేస్ పెట్టినప్పుడు కూడా ఇది ట్రైపాడ్ జారిపోతుంది, టెన్షన్ పడక్కర్లేదు, దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇటువైపు చూస్తే ఒక హోల్డర్ లాగా అయితే ఇచ్చారనమాట. సో దీన్ని పట్టుకొని మీరు క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా. సో ఇప్పుడు ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ అన్నీ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, మనం రెగ్యులర్గా అయితే ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసుకుంటాం. సో మొబైల్ పెట్టుకోవడానికి ఏంటంటే ఈ హోల్డర్ ఉంది కదా, దీనికి చూస్తే మీకు ఇక్కడ ఒక స్క్రూ కన్నం అయితే హోల్ ఉంది, ఇక్కడ ఒక స్క్రూ హోల్ అయితే ఉంది. సో మీరు కావాలంటే ఇలా అయినా మౌంట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టినా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు మొబైల్ మౌంట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు కనుక ఇలా పెట్టేసుకుంటే ఇలా మౌంట్ చేసుకున్నారనుకోండి, ఈ పార్ట్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దీని కింద చూసుకుంటే మీకు ఒక స్క్రూ లాగా అయితే ఇచ్చారు, దీన్ని యూజ్ చేసి మీరు ఆ మొబైల్ హోల్డర్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టి దీన్ని టైట్ చేసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత సో ఇలా మౌంట్ అయిపోద్ది. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు ఇది ఉంది కదా, ఇది టైట్ చేసుకుంటే మీకు ఈ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోద్ది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఈ మూమెంట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్క్రూ, దీనివల్ల ఏంటంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మీకు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ టైట్ చేసుకుంటే బెటర్ అయిపోగానే. అండ్ నెక్స్ట్ ఇది, దీన్ని లూజ్ చేసుకుంటే మీకు ఈ రొటేషన్ వస్తుంది అన్నమాట. సో మీకు జనరల్గా చెప్పాలంటే 3-way head అని చెప్పచ్చు దీన్ని, అంటే మీరు 3 types ఆఫ్ మూమెంట్స్ చేసుకోవచ్చు దీనిలో. ఐదర్ ఈ మూమెంట్ కానీ, లేదా ఈ మూమెంట్లో కానీ, లేదంటే ఇలా కానీ, 3 directions మీరు మూమెంట్ వస్తుంది హెడ్ అనేది. సో ఇదైతే బాగుంది, రెగ్యులర్గా ఈ బడ్జెట్లో వచ్చే ట్రైపాడ్స్లో అయితే ఇది కనబడదు. సో దీనిలో ఇది ఒక ఫీచర్ నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీని కనుక లూజ్ చేసుకుంటే మనకి వెర్టికల్ హైట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాము, దీనిలో మనకు మెయిన్ కావాల్సిన హైటే కదా, ఎంత హైట్ వస్తుందో చూడాలి. సో ఫస్ట్ 1 హైట్ చూద్దాం ఒకసారి. సో మీరు ఇలా దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అండ్ ఎక్స్టెండ్ చేయగానే క్లిప్స్ మూవ్ చేసుకోవాలి. సో ఇది మీకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఎక్స్ట్రా హైట్కి ఏంటంటే ఈ స్క్రూ ఉంది కదా, ఇది లూజ్ చేసుకుంటే, లూజ్ చేసుకుని మీకు ఇటుపక్క ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే మీకు హైట్ లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎంత హైట్ కావాలని ఇక్కడ నుంచి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ హైట్ లేపగానే దీన్ని స్క్రూ ఉంది కదా, దీన్ని టైట్ చేసుకోవాలన్నమాట. సో చేసుకుంటే లోపలికి ఉండదు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు స్టెప్ కటింగ్లా ఇస్తున్నారు,
సో మీరు ఎంత హైట్ లేపితే అంత హైట్కి ఒక్కొక్క స్టెప్ అయితే వస్తుంది అన్నమాట. సో లోపల ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ స్క్రూ కూడా టైట్ చేసుకుంటే కింద పడిపోతున్న అవసరం అయితే అది మీ ఇబ్బంది అయితే రాదు. సో చూసారు కదా మాక్సిమం ఇంత హైట్ అది వస్తుంది. ఇది టోటల్ ట్రైపాడ్ హైట్ అయితే 170 సెంటీమీటర్స్ అనమాట. అంటే మీకు అరౌండ్ 5657 హైట్ అయితే వస్తుంది ఇది. సో అది హైట్ గురించి అయితే మీరు టెన్షన్ పడక్కర్లేదు, ఫేస్ లెవెల్ పెట్టుకుని చెప్పొచ్చు. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి వెంటనే మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ దీన్ని యాస్టీస్ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటే చాలా బాగుంది, చేతులు లేకుండా ఇలాగ తిప్పుకొని కావాల్సింది లేపుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది ఇందులో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా ఇది. సో ఇదేంటంటే మీకు నార్మల్గా పట్టుకున్నాక ఇచ్చింది హోల్డింగ్ లాగా అయితే కాదనమాట. సో ఇది టైట్ని లూజ్ అయితే చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే ఏంటంటే మీకు సపోజ్ ఇప్పుడు ఫుల్గా ఎక్స్టెండ్ చేశారు ట్రైపాడ్ని, ఇలా పెట్టినప్పుడు మీరు దీన్ని టైట్ చేసుకుంటే ఇది ఎక్స్ట్రా మూమెంట్ అయితే రాదనమాట. చూసారు కదా మా చేతులు చూడండి, ఎంత లాగినా కానీ రాదనమాట. సో ఇక్కడ ఫిక్స్ అయిపోద్ది. లూజ్ చేసుకుంటే మీకు పొరపాటున జారిపోయినా జారిపోవచ్చు. సో ఇది గాయస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గ్యారంటీగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.